మెదక్ జిల్లా రామైనపేట మండల కేంద్రంలో స్వర్ణకార సంఘం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వృత్తులను ప్రోత్సహించే దుకాణం విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెడుతున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలో స్వర్ణకారులు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మెదక్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్వర్ణకార సంఘం ఉపాధ్యక్షులు సుంకోజ్ దామోదర్చారి, పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు ఎల్ది లక్ష్మీనారాయణ, పట్టణ ఉపాధ్యక్షుడు బాలచంద్రం, మురళి, స్వర్ణకార సంఘం సభ్యులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 77 సంవత్సరాలు ముగిస్తున్నటువంటి సందర్భంలో మొట్టమొదటి భారత ప్రధాని మరి ఇప్పుడు ఈ 77 సంవత్సరాల తర్వాత కుల వృత్తులను కాపాడే విధంగా సాక్షాత్ మన దేశ పార్లమెంట్లో తాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీసీలకు తర్వాత విశ్వకర్మ సమ్మేళన యోజన పథకాన్ని విశ్వకర్మ జయంతి అయితే ఎప్పుడైతే 17 సెప్టెంబర్ ఉంటుందో అదే రోజు ప్రతిష్టాత్మకంగా ఓపెనింగ్ చేసి అమల్లోకి తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి మొన్ననే పార్లమెంట్ సభలో చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో మేము మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ స్వర్ణకార సంఘం తరఫున ఈరోజు రామాయంపేటలో పెద్ద ఎత్తున ర్యాలీ తీసి ఈరోజు అంబేద్కర్ బొమ్మకు సాక్షిగా పూలమాలలు సమర్పించుకొని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్రాల వారు కూడా ఇప్పటికైనా కానీ మరి మన ప్రధానమంత్రులు ఏ విధంగానైతే కుల వృత్తులను మన చేతి వృత్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో విశ్వకర్మ సమ్మేళన పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలా బీసీలే కాదు మొత్తం 140 కులాలు ఇందులోకి రావడం జరుగుతుంది. ముఖ్యంగా విశ్వకర్మలు 5 కులాలు అయితే తర్వాత దర్జీవారు కానీ మిగతా ముద్రా సోదరులు కానీ మిగతా తర్వాత చేనేత వృత్తులు చేసుకునేవారు కానీ తర్వాత పూలదండలు అల్లే వాళ్ళు కానీ తర్వాత మన టైలర్ షాప్లో దర్జీలు కానీ ప్రతి ఒక్కరికి ఈ సమ్మేళన పథకం వర్తిస్తున్న సందర్భంలో వారికి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. 2023 నాడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మన విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టినారు. బీసీ కులాల మరియు చేతి వృత్తుల పనివారికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టినారు. ఇదివరకు ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా కానీ ఈ బీసీ కులాలు కానీ చేనేతి వృత్తులకు కానీ చేతి వృత్తులకు వాళ్ళకి ప్రోత్సాహం కలిగించే మార్గాలు ఎవరు చేయలేదు. కాకపోతే నరేంద్ర మోడీ గారు మాత్రం చాలా కృషి చేస్తున్నారు. వారి యొక్క ఈ విధంగా కృష్ణ గారికి పాలాభిషేకం చేస్తున్నాము. తర్వాత ఏంటంటే ఇదివరకు అన్ని ఏ ప్రభుత్వమైనా మన బీసీ కులాల కోసం కానీ తర్వాత చేతి వృత్తుల కోసం కానీ మాట్లాడలేదు. ఇతను అధికారంలోకి వచ్చినప్పుడు కంప్లీట్గా విశ్వకర్మ యోజన పథకం ప్రవేశపెట్టి అన్ని కులాలకు ప్రయోజనం చేకూరుస్తున్నారు.